కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వర్క్లన్నీ కూడా నిలిపివేయడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఇసుక 50 నుంచి 60 వేల రూపాయలు ఇవాళ 5 యూనిట్ల లారీ విశాఖ నగరంలో అమ్మటం జరుగుతుంది అధ్యక్ష. ఈ ఇసుక కొరత వల్ల మీరు విశాఖపట్నం వచ్చి చూడండి, అబద్ధం అయితే రాజీనామా చేసి పోతాను సార్. ఇసుక గురించి నేను చెప్పేది అందువల్ల ఈ ఇసుక కొరత వల్ల మాకైతే శ్రీకాకుళం నుంచి ఇసుక రావాలి అధ్యక్ష, లేదా రాజమండ్రి నుంచి ఇసుక రావాలా. 50 నుంచి 60 వేలు ఉండటం వల్ల ప్రైవేటు కన్స్ట్రక్షన్ కూడా జరగట్లేదు అధ్యక్ష. ఈ భవన కార్మికులందరూ కూడా రోజువారీ కార్మికులే. మీరు శ్రీకాకుళం కార్లు వెళ్ళేటప్పుడు ఇసుకతోట రామటైసీ జంక్షన్లో 100 మంది ఉదయాన్నే మీరు ట్రైన్ దిగి వెళ్ళేటప్పుడు కనపడుతుంటారు అధ్యక్ష. మనందరికీ తెలుసు. వాళ్ళందరికీ కూడా కూలికి వెళ్తే కానీ భోజనం లేని పరిస్థితి అధ్యక్ష. దయచేసి ఈ ఇసుక విధానాన్ని త్వరలోనే సరైన నిర్ణయం తీసుకోకపోతే భవన కార్మికులందరూ కూడా రోడ్లు పడే పరిస్థితి వస్తుందని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వర్క్లన్నీ కూడా నిలిపివేయడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఇసుక 50 నుంచి 60 వేల రూపాయలు ఇవాళ 5 యూనిట్ల లారీ విశాఖ నగరంలో అమ్మటం జరుగుతుంది అధ్యక్ష. ఈ ఇసుక కొరత వల్ల మీరు విశాఖపట్నం వచ్చి చూడండి, అబద్ధం అయితే రాజీనామా చేసి పోతాను సార్. ఇసుక గురించి నేను చెప్పేది సార్, అందువల్ల ఈ ఇసుక కొరత వల్ల మాకైతే శ్రీకాకుళం నుంచి ఇసుక రావాలి అధ్యక్ష, లేదా రాజమండ్రి నుంచి ఇసుక రావాలా. 50 నుంచి 60 వేలు ఉండటం వల్ల ప్రైవేటు కన్స్ట్రక్షన్ కూడా జరగట్లేదు అధ్యక్ష. ఈ భవన కార్మికులందరూ కూడా రోజువారీ కార్మికులే. మీరు శ్రీకాకుళం కార్లు వెళ్ళేటప్పుడు ఇసుకతోట రామటైసీ జంక్షన్లో 100 మంది ఉదయాన్నే మీరు ట్రైన్ దిగి వెళ్ళేటప్పుడు కనపడుతుంటారు అధ్యక్ష. మనందరికీ తెలుసు. వాళ్ళందరికీ కూడా కూలికి వెళ్తే కానీ భోజనం లేని పరిస్థితి అధ్యక్ష. దయచేసి ఈ ఇసుక విధానాన్ని త్వరలోనే సరైన నిర్ణయం తీసుకోకపోతే భవన కార్మికులందరూ కూడా రోడ్లు పడే పరిస్థితి వస్తుందని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వర్క్లన్నీ కూడా నిలిపివేయడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఇసుక 50 నుంచి 60 వేల రూపాయలు ఇవాళ 5 యూనిట్ల లారీ విశాఖ నగరంలో అమ్మటం జరుగుతుంది అధ్యక్ష. ఈ ఇసుక కొరత వల్ల మీరు విశాఖపట్నం వచ్చి చూడండి, అబద్ధం అయితే రాజీనామా చేసి పోతాను సార్. ఇసుక గురించి నేను చెప్పేది సార్, అందువల్ల ఈ ఇసుక కొరత వల్ల మాకైతే శ్రీకాకుళం నుంచి ఇసుక రావాలి అధ్యక్ష, లేదా రాజమండ్రి నుంచి ఇసుక రావాలా. 50 నుంచి 60 వేలు ఉండటం వల్ల ప్రైవేటు కన్స్ట్రక్షన్ కూడా జరగట్లేదు అధ్యక్ష. ఈ భవన కార్మికులందరూ కూడా రోజువారీ కార్మికులే. మీరు శ్రీకాకుళం కార్లు వెళ్ళేటప్పుడు ఇసుకతోట రామటైసీ జంక్షన్లో 100 మంది ఉదయాన్నే మీరు ట్రైన్ దిగి వెళ్ళేటప్పుడు కనపడుతుంటారు అధ్యక్ష. మనందరికీ తెలుసు. వాళ్ళందరికీ కూడా కూలికి వెళ్తే కానీ భోజనం లేని పరిస్థితి అధ్యక్ష. దయచేసి ఈ ఇసుక విధానాన్ని త్వరలోనే సరైన నిర్ణయం తీసుకోకపోతే భవన కార్మికులందరూ కూడా రోడ్లు పడే పరిస్థితి వస్తుందని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మినిస్టర్ మైన్స్ అండ్ పంచాయతీ అధ్యక్ష, చాలా